హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చి మనం వియో నుంచి వియో ప్రీమియం టీవీ మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేసాం కదా మన ఛానల్లో. ఈరోజు నా రివ్యూ వెరీ క్విక్ రివ్యూ, ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్గా చెప్పాను, పోర్ట్స్, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్. ఈరోజు ఈ వీడియోలో కేవలం నేను మోస్ట్లీ పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ మీద ఎక్కువగా అయితే మాట్లాడతాను. సో నా క్లియర్ వర్డిక్ట్ ఇస్తాను, మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చా లేదనేది సింపుల్ వర్డిక్ట్. ఇది వచ్చేసి మనకి రైట్ నా 24,000 రూపాయలకి అవైలబుల్ ఉంది. 24,000 రూపాయలకి కొనొచ్చా లేదా అనేది మన ఈ వీడియో. సో ఇప్పటివరకు అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే మాత్రం ఈ వీడియో చూసాక ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూస్తే చూడబుద్ది కాదేమో, బట్ స్టిల్ చూడాలి అనుకుంటే మాత్రం అన్బాక్సింగ్ వీడియో అయితే ఇక్కడ కార్డ్స్ వదిలేస్తాను, చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అనేది మీకు చూడడానికి బెజల్స్ అనేది వెరీ థిన్ బెజల్స్, చాలా థిన్ బెజల్స్ అయితే ఉంటాయి కంపేర్ టు ఆల్ టీవీస్. అండ్ కింద ఒక సౌండ్ బార్ డిజైన్ అయితే ఉంటుంది. చూడడానికి ఇది పర్సనల్ పర్స్పెక్టివ్, నాకైతే పర్లేదు, బెజల్స్ ఎవ్రీథింగ్ డిజైన్ బాగుంది. ఈ సౌండ్ బార్ డిజైన్ వల్ల కొంచెం టీవీ అనేది టాల్గా ఉంటుంది, పర్సనల్ పర్స్పెక్టివ్. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి బ్యాక్ సైడ్ మెటల్ ఉంటుంది, మెటల్ బిల్డ్తో వస్తుంది, అండ్ ప్లాస్టిక్ కూడా ఉంటుంది అన్నమాట. అండ్ టేబుల్ స్టాండ్స్ కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. ఓవరాల్గా ఓకే, గుడ్ బిల్డ్ క్వాలిటీ, నాట్ దట్ గ్రేట్. అండ్ వెన్ కమ్స్ టు డిస్ప్లే, మెయిన్ థింగ్ 43-inch 4K ప్యానల్ అనమాట, ఐపీఎస్ ప్యానల్ అయితే యూజ్ చేస్తారు ఇందులో. సో ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే వీళ్ళు 400 నిట్స్ బ్రైట్నెస్ అని చెప్తున్నారు. ఎస్, 100% 400 నిట్స్. నా రియల్ టైమ్ టెస్ట్లో కూడా నాకు అరౌండ్ 390 నిట్స్ అయితే రియల్ టైంలో నాకైతే వచ్చింది. బ్రైట్నెస్లో ఎటువంటి అబద్ధం అయితే ఆడలేదు వీళ్ళు. బ్రైట్నెస్ అనేది ఇన్ఫ్యాక్ట్ చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది టీవీ. అండ్ వెన్ కమ్స్ టు కలర్స్, గుడ్ ఎనఫ్. కలర్స్ అనేది మరీ అద్భుతం అని చెప్పలేను, పర్లేదు, కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఏదైతే ఎక్కువ బ్రైట్నెస్ ఉండడం వల్ల కలర్స్లో కొంచెం లైట్నెస్ అనేది పెరుగుతుంది. బ్రైట్నెస్ తగ్గించుకుంటే కలర్స్ అనేది ఇంకా బెటర్గా అయితే ఉన్నాయి. బట్ ఇంత బ్రైట్నెస్ ఉన్నప్పుడు బ్రైట్నెస్ యూటిలైజ్ చేసుకొని అన్నీ బాగుండాలి కదా. లైక్ సోనీ టీవీలో మీకు సేమ్ లైక్ ఈ టీవీలో ఏదైతే బ్రైట్నెస్ ఉందో ఇంత బ్రైట్నెస్ ఉంటుంది. బట్ సోనీ ఎక్స్ సిక్స్టీ ఫోర్ ఎల్లో కలర్స్ బాగుంటాయి, బ్లాక్స్ బాగుంటాయి, అది ఇందులో మిస్ చేశాను నేను. బ్లాక్స్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైమ్ గ్రేష్గా కనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్లో బ్లాక్ మీకు బ్లాక్ లాగానే కనిపిస్తుంది, బట్ లైట్స్ ఆఫ్ చేసి చూసినప్పుడు బ్లాక్స్ అనేవి మీకు మోస్ట్లీ గ్రేష్ ఫినిష్లో కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇట్స్ ఐపీఎస్ ప్యానల్, ఐపీఎస్ ప్యానల్ అంత మించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ స్టిల్ బ్లాక్స్ మీరు డీపర్ బ్లాక్స్ కావాలనుకుంటే మాత్రం ఈ టీవీలో మీకు చూడడానికి అయితే ఉండవు. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ గుడ్ ఎనఫ్, మరీ అద్భుతం అని చెప్పలేను. బ్రైట్నెస్ అయితే బాగానే ఉంటుంది, కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు అటిటిగా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీలో మాత్రం ఓకే, డిస్ప్లే క్వాలిటీ అని అయితే చెప్పగలను, అద్భుతం అనేది నేను యాజ్ ఆఫ్ నో చెప్పలేను. అండ్ వెన్ కమ్స్ టు సౌండ్ క్వాలిటీ, దే ప్రొవైడెడ్ ఏ సౌండ్ బార్, దే నేమ్డ్ ఇట్ యాజ్ సౌండ్ బార్, 50-watt సౌండ్ బార్ అని చెప్తున్నాను. ఇట్స్ ఎ గిమ్మిక్, 100% గిమ్మిక్, బిలీవ్ మీ. ఎందుకంటే 50-watt సౌండ్ బార్ అన్నప్పుడు 20-watt స్పీకర్స్ కంటే ఎక్కువ లౌడ్నెస్ రావాలి కదా. లౌడ్నెస్ సోనీ టీవీ కంటే మీకు తక్కువ వస్తుంది, అది 20-watt స్పీకర్సే. దో ఈవెన్ అసలు మీకు 30-watt ఉన్న షామీ టీవీని కూడా ఇది బీట్ చేయలేకపోతుంది లౌడ్నెస్లో. సో ఖచ్చితంగా ఇట్స్ 100% గిమ్మిక్. అండ్ నాట్ ఓన్లీ దట్, సరే పోనీ అసలు లౌడ్నెస్ లేకపోతే లేకపోయింది, ఆడియో క్వాలిటీ బాగుందంటే ఒక డబ్బాలో 4 రాళ్ళు వేసి ఊపితే సౌండ్ ఎలా వస్తుందో ఒక బాక్సీ టైప్ ఆడియో వస్తుంది. ఆ ట్రబుల్స్ కానీ ఆడియో క్వాలిటీ కానీ నాట్ అప్ టు ద మార్క్. ఎస్పెషల్గా మీరు ప్రమోట్ చేసేటప్పుడు కంపెనీస్ ప్రమోట్ చేయకుండా వదిలేసాయి ఏదో ఒక స్పీకర్లు, బొక్కల స్పీకర్లు 20-watt అని చెప్పేస్తే పర్లేదు ఆడియో క్వాలిటీ, కానీ 50-watt సౌండ్ బార్ ప్రొవైడ్ చేస్తాం అద్భుతం ఉంటుంది ఏదో అవసరం లేదంటే, నువ్వు వర్స్ట్ క్వాలిటీ ఇచ్చి 50-watt ఇస్తే ఏం ఉపయోగం, 100-watt ఇస్తే ఏం ఉపయోగం. అదైతే నాకు నచ్చలేదు. ఎస్పెషల్గా ప్రమోషన్ చేయడం ఆపేస్తే బాగుండు, మళ్ళీ అందరితో చెప్పిస్తారు పెద్దవాళ్ళతో అద్భుతంగా ఉంది సౌండ్ బార్ 50-watt అని చెప్పేసి వాళ్ళు చెవులు ఆడబెడతారో నాకు అర్థం కాదు. సో అండ్ ఇంకోటి వచ్చేసి యూఐ విషయానికి వస్తే మాత్రం అన్నింటిలో వచ్చినట్టు గూగుల్ టీవీ వేసి వస్తుంది, బట్ అన్నింటిలో ఉన్నట్టు ఫ్లూయిడ్గా ఉందంటే మాత్రం 100% ఫ్లూయిడ్గా ఉంది. బట్ ఐ అబ్జర్వ్డ్ ల్యాక్స్, మరి ఎందుకో ఏం ప్రాసెసర్ యూజ్ చేశారు ఏంటో కానీ మీకు ల్యాక్స్ అయితే యూఏలో చూడాను. కొన్నిసార్లు యూట్యూబ్లో వీడియోస్ ఓపెన్ చేస్తే చిన్నగా వస్తుంది, మీకు ఆల్రెడీ కంపారిజన్ వీడియోలు చెప్పాను. కొన్నిసార్లు ఏమో అసలు హ్యాంగ్ అయిపోతుంది టీవీ, నేను నైట్ బెడ్రూమ్లో పడుకొని టీవీ యూజ్ చేసేటప్పుడు ఎటు ఇక రెస్పాండ్ అవ్వట్లేదు, లాంగ్ ప్రెస్ చేసి రీస్టార్ట్ చేస్తే తప్పితే, లేదా స్విచ్ ఆఫ్ చేస్తే తప్పితే టీవీ అట్లా హ్యాంగ్ అయిపోతుంది. యూజువల్గా మొబైల్లో చూస్తుంటే టీవీస్లో పెద్ద చూడడం, బట్ ఈ టీవీలో ల్యాక్స్ కూడా చూశాను గూగుల్ టీవీ వాయిస్లో. ఫైనల్ గోడికి చెప్పాను 24,000 రూపాయలకి మేము పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం ప్రైస్ కూడా కన్సిడర్ చేయాలి మనం. ప్రైస్ని కన్సిడర్ చేస్తే మనం ది బ్రైటెస్ట్ టీవీ, బ్లాక్స్కి వచ్చి కాంప్రమైజ్ అవుతా అంటే మాత్రం గుడ్ టీవీ, నాట్ అట్ ఆల్ ఏ ఇష్యూ. అండ్ ఎస్పెషల్గా 55-inch టీవీ వచ్చేసి మీకు అరౌండ్ 30,000కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, బ్లాక్స్ అనేది డీపర్ బ్లాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ థింగ్ గుర్తుంచుకోండి, మీరు ఒకవేళ కమర్షియల్ ఏరియాలోకి తీసుకోవాలనుకున్నారు, హైలీ వెంటిలేటెడ్ ఏరియా, కొంచెం కలర్స్ అడిట్ అయినా పర్లేదు, బ్లాక్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం గో ఫర్ దిస్ మోడల్, ఎందుకంటే గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. అండ్ ఆడియో క్వాలిటీ మీద మీరు చెప్తున్నాను, మీరు ముందే చెప్పండి, నేను చెప్పేది వినండి అంతే.
వీళ్ళు చెప్పింది వింటే మాత్రం మీకు ఇది మంచి టీవీ అయితే కాదు. 50 వాట్ సౌండ్ బార్ అద్భుతం అంటే లేదండి అది. మీకు ఏదైతే 400 నిట్స్ బ్రైట్నెస్ అయితే 100% ఉంటుంది. మీకు పిక్చర్ క్వాలిటీ మాత్రం మరీ అంత అద్భుతంగా అయితే ఉండదు. సో కమర్షియల్ ప్లేసెస్కి అయితే తీసుకోవచ్చు. ఇంట్లోకి అయితే నేను మోస్ట్లీ రికమెండ్ చేయను. మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి టీవీ చూసేటప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇందులో అయితే మిస్ అవుతారు. సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీ ఇష్టం అది, నేనైతే రికమెండ్ చేయను. ఒకవేళ మీరు మీకు బడ్జెట్ మ్యాటర్ కదా ఒక మంచి టీవీ పర్చేస్ చేయాలంటే గో ఫర్ సోనీ X64L, వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. 44,000 రూపాయలు ఉంటుంది. లేదు మీరు అరౌండ్ 30,000 కొనాలనుకుంటే మాత్రం శాంసంగ్ క్రిస్టల్ నియో లాస్ట్ ఇయర్ మోడల్, దట్ ఈస్ ద బెస్ట్ మోడల్. ఈ ఇయర్ మోడల్ కూడా ఉంది, ఒక వాయిస్ సెర్చ్ అనేది ఉండదు. క్రిస్టల్ స్మార్ట్ టీవీ, అది కూడా పర్చేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఓన్లీ బెడ్రూమ్లోకి పర్చేజ్ చేయాలి ఒక మంచి టీవీ కావాలనుకుంటే మాత్రం ప్రీమియం టీవీ షామీ టీవీ ఎక్స్ప్రో తీసుకోవచ్చు. బట్ ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఉండదు, ఇందులో 50% ఉంటుంది బ్రైట్నెస్. హాల్స్లోకి అయితే సెట్ కాదు, బెడ్రూమ్స్లోకి అయితే సెట్ అవుతుంది. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఇక్కడ కార్డ్స్లో చేస్తాను. ఆ వీడియో చూడండి, మోస్ట్లీ మీకు క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.